సూర్యచంద్రులకి కూడా ఉదయించడం అస్తమించడానికి ఒక టైం ఉంటుంది బట్ స్త్రీలకి మాత్రం అలాంటి టైం ఏమీ ఉండదండి ఇంట్లో కుటుంబ బాధ్యత మోస్తూ ఇంట్లో వాళ్ళ కోసం ఎంతో శ్రమిస్తూ ఇప్పుడున్న తరంలో ఏంటి అంటే ప్రతి మహిళకి ఏదో ఒకటి సాధించాలనే తపన అయితే తప్పకుండా ఉంటుంది మనం అన్నిటిలో అయితే ముందొచ్చామండి సతీ సహగమనం నుంచి తీసుకుంటే ఇప్పటివరకు కూడా మనం చాలా ముందుకు వచ్చాము ఈక్వాలిటీ అంటే మగవారికి అయితే ఎంత హక్కు ఉంటుందో ఆడవారికి కూడా అంతే హక్కు ఉంటుందని మనం సాధించగలిగాం కానీ మనకి ఎంత ఫ్రీడమ్ వచ్చినా కూడా ఏవో ఒక ఒడిదొడుకులు ఎలాంటి ఇంకా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మన పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఎదుర్కొంటూనే ఉన్నాము ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా మహిళ తన ఆశయం కోసం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉన్నారు సో ప్రతి ఒక్క మహిళకు కూడా జోహార్లు చెప్పుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే ఎంటల రోజు పొద్దుంచి సాయంత్రం దాకా అనిపిస్తుంది మనసు బాధ ఉమెన్స్ డే సందర్భంగా కష్టపడుతున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ కోసం కావచ్చు ఫ్యామిలీ పోషణ కోసం కావచ్చు ఎలాంటి భయం లేకుండా బయటకు వచ్చి కష్టపడుతూ చిన్న చిన్న వర్క్స్ అయినా సరే అందరికీ చదువు ఉండాలని లేదు సో చదువు లేకపోయినా కూడా కుటుంబం కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి మహిళ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఆదర్శం సో అలాంటి మహిళలకి సో నేను ఉమెన్స్ డే సందర్భంగా శారీస్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఛానల్ కోసమో ఏదో గొప్ప కోసమో పుణ్యం కోసమో అట్లా చేయట్లేదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్ ఇవ్వడానికి సో ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఉమెన్స్ డే కాబట్టి ఇప్పుడు మీ ముందుకి ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను సో పదండి వెళ్ళిపోదాం నీ పేరు నా పేరు గోవిందమ్మ గోవిందమ్మ రోజు ఇదే పని చేస్తావా ఎంత వస్తుంది ఇంత కష్టపడితే రోజు అసలు తీస్తే మాకు 200-400 మిగులుతాయి 200 కోసం పొద్దున్న సాయంత్రం దాకా తిరుగుతాం పిల్లలు ఉన్నారా చదివిస్తున్నా వాళ్ళని చదివిస్తున్నా మేడం చదివిస్తున్నావు కష్టపడాలి ముందుకు వెళ్ళాలి కష్టపడేట వాళ్ళకి దేవుడు తప్పకుండా ఇస్తాడు సో మా ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి సో ఈ సారీ నేను నీకు ఇస్తున్నాను హ్యాపీగా తీసుకొని నువ్వు కట్టుకోవాలి పేరు అనిత అనిత ఏ టైంకి వస్తావు 12 గంటలకు పన్నెండు నుంచి 14 గంటల వరకు కష్టపడలే కదా మేడం మరి చదువుకున్నా కష్టపడలే పిల్లల గురించి అయినా కష్టపడలే కదా పిల్లలు చదివిస్తున్నారు ఓకే సో అనిత గారు నా తరఫు నుంచి నువ్వు ఉమెన్స్ డే సో చెరుకు రసం తీస్తున్నారండి లేడీస్ అనేవాళ్ళు చెరుకు రసం తీయడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాము ఇంతకుముందు మనకు జెంట్సే తీసేవాళ్ళు పేరు అగ్రమ్మ మూడేళ్ళమ్మా ఇంకా ఇబ్బంది అయినా చేయాలి కష్టమైనా చెల్లి దగ్గర ఇట్లా పెట్టుకొని తిప్పుతుండేవి అది పేరు పని చేసి మిషన్ పెట్టుకున్నాం అట్లనే వచ్చిన కాడికి ఒక నాడు వస్తుంది ఒక నాడు వస్తుంది గిరాకి ఆడవాళ్ళు బాగానే కష్టపడుతున్నాం అమ్మ మొగోళ్ళ కన్నా మనకే ఎక్కువ కష్టం ఉంది హ్యాపీ ఉమెన్స్ డే అందరికి కూడా సో మా తరఫు నుంచి नाम क्या है शांता शांता जी कितने दिन से 20 साल हो रहा 20 साल से घर नहीं दार मुश्किल नहीं हो रहा है काम करना बहुत मेहनत है ना मेहनत बहुत है हमारा घर नहीं दार नहीं कुछ भी नहीं रूम किराया रहता 3000-4000 रूम है इनका एंडला कुड़े ही वर्क చేస్తున్నారండి చాలా కష్టపడుతున్నారు అభి హ్యాపీ ఉమెన్స్ డే సో ఈ సారీ అమ్మార తరఫ సే आपको पेन अच्छा है ठीक है అన్నం తిన్నావా రెండు బుక్కలు తిన్నావా ఏం పేరు నీ పేరు రాములమ్మ రాములమ్మ ఇగో నీ కొత్త చీరే కట్టుకుంటావా కట్టు మీ పేరు ఆజాబీ సో ఎన్ని రోజుల నుంచి రన్ చేస్తారు మీరు ఇది షాప్ 30 ఏళ్ళ 30 ఏళ్ళ చికెన్ షాప్ ఉంది సో ఇది మా ఛానల్ తరఫు నుంచి నీకు కట్టుకో నా పేరు మల్లమ్మ మల్లమ్మ సో ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు పనిచేస్తున్నారు ఓ నేను చాలా సంవత్సరాలు 18 ఏళ్ళు చాలా 18 ఏళ్ళ నుంచి చదువుకోలేదు నేను ఇలాంటి వర్క్ చేస్తున్నాను ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తుంది మనసు బాధ ఇంకే చెప్పలేము చదువుకోకపోయినా ఇంకా ఫ్యామిలీ కోసం చేయాలి సారీ గిఫ్ట్ ఇస్తున్నాం ఉమెన్స్ డే సందర్భంగా నీ ఎలా ఉండాలంటే కొంచెం ధైర్యంగా ఉండాలి నడవాలి ఫ్యామిలీ కోసం వర్క్ చేయాలి భయపడకుండా ముందుకు